अंदर की नमस्कार गौरवनी राष्ट्र बलहीन वर्ग सांघिक संक्षेम शाख अभिवृद्धि एससी डेवलपमेंट डिपार्टमेंट मंत्रिवर्यलू कोप्पुल ईश्वर गारू गौरवनी राष्ट्र आरएनबी मिनिस्टर गारू हाउसिंग मिनिस्टर गारू पेद्दलु वेमल प्रशांत रेड्डी गारू गौरवनी स्थानिक शासन सभ्यु मी अंदर की आप्तुलु మీకిక్కడే మెట్పల్లిలో అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతంలో చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఎలాంటి చిన్న అవసరం ఉన్నా వెంటనే తక్షణమే వచ్చి అందరికీ ఒక పెద్ద దిక్కుల అందరి తల్లో నాలుకలాగా ఉండే గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు గౌరవనీయులు మరొక మిత్రులు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వసంత గారు గౌరవనీయులు చొప్పదండి శాసన సభ్యులు అన్న పెద్దలు రవిశంకర్ అన్న గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు చంద్రశేఖర్ గౌడ్ గారు గౌరవనీయులు మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు అదే విధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరి సుజాత గారు మరి ఈ రోజు మిమ్మల్ందరిని ఇన్స్పైర్ చేయడానికి ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు రవి నాయక్ గారు వేదికపైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడానికి ప్రధానంగా కారకుడైన మా సోదరుడు కల్వకుంట్ల సంజయ్ గారు డాక్టర్ గారు వారికి అదే విధంగా వేదికపైన ఉన్న ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున మా సోదరుడు జాన్సన్ రాథోడ్ గారు ఆయన కూడా నా క్లాస్మేట్ మీ మెట్పల్లె వారిది కూడా వారికి వారితో పాటు వేదికపైన ఉన్న గౌరవనీయులైన సోదరులకి సోదరిమణులందరికీ పేరు పేరున వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి వేదిక ముందున్న గౌరవనీయులైన మరి ధాత్రి బయోకు సంబంధించి అదే రకంగా భూమి బయోకు సంబంధించిన గౌరవనీయులు శ్యామలరావు గారు నాగవర్ధన్ రావు గారు ఇంకా వారితో పాటు విచ్చేసిన ఇతరులు అదేవిధంగా వివిఫై సంస్థ నుంచి విచ్చేసిన ప్యాట్రిక్ గారికి ఇంకా ఇతరులందరికీ కూడా పేరు పేరున మా కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కృష్ణభాస్కర్ గారికి పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా చాలా ఓపికగా ఇంత ఎండలో కూడా చాలా ఆసక్తిగా చాలా ఓపికగా ఉన్న మా చెల్లెళ్లకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నాకు తెలుసు మీరు సక ఇంటలేరు అందుకే మళ్ళీ చెప్తా క్లాసులో కదా ఇన్నట్టు యాక్టింగ్ చేస్తారు చూడు అట్లా యాక్టింగ్ చేస్తున్నారు తప్ప మీరు ఇంటలేరు నాకు తెలుసు అందుకే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడికి భూమి బయో నుండి ధాత్రి బయో భూమి బయో ధాత్రి బయో సిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి రెండు సంస్థలకు సంబంధించి మన మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామం అదేవిధంగా మెట్ల చిట్టాపూర్ని పక్కకే అంటుకొని ఉన్న చౌట్పల్లి హాసాకొత్తూర్ ఇవి ఏదైతే కమ్మర్పల్లి ప్రాంతంలో ఉన్నాయో ఆ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసి అందులో చక్కగా మరి ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఈ ప్రాంత రైతులకి అదేవిధంగా ఈ ప్రాంత యువతకి ఇప్పుడే వారు చెప్పింది మీరు విన్నారు ఇద్దరికీ ఉభయ తారకంగా ఉండే విధంగా అటు రైతులకు లాభం అవుతుంది దాంతోపాటు ఇక్కడ స్థానికంగా పిల్లలకి లాభం చేయాలన్న ఉద్దేశంతో ధాత్రి బయో వారేమో ఒక 160 కోట్ల పెట్టుబడితో ఒక 15 ఎకరాల్లో ఆహార శుద్ధి కేంద్రం ఒక ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒక 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దానిలో లభిస్తాయి భూమి బయో వారు సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ పెడతా ఉన్నారు దీని ఖర్చు కూడా ఎక్కువ ఒక 1040 కోట్ల రూపాయలతో ఎంప్లాయ్మెంట్ ఒక 2000 మందికి డైరెక్ట్గా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భూమి బయో వారు కూడా ఇక్కడికి వచ్చినారు వారిద్దరికీ గట్టిగా చప్పట్లతో మీరు మెట్పల్లి తరఫున కోరుట్ల తరఫున అభినందనలు చెప్పాలి ఈ ప్రాంత యువత తరఫున ఈ ప్రాంత రైతుల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే మీరు వారు చెప్పిన మాట విన్నారు ఇది పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో ఈరోజు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి ఎర్ర తివాచి పరిచి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి గవర్నమెంట్లే పోటీలు పడుతూ ఉన్నాయి పంజాబ్ గవర్నమెంట్ రమ్మంటుందని చెప్పినారు వారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తున్నారని చెప్పినారు కానీ వారందరినీ కాదనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే కేసీఆర్ గారి దక్షత కలిగిన ఒక స్పష్టమైన ఆలోచన విధానం కలిగిన నాయకత్వం మన తెలుగువారు తెలుగు నేలలోనే చేయాలనే ఒక మంచి ఆశయంతో వచ్చినందుకు వారిద్దరికీ కూడా నేను హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు వివిఫై అనే సంస్థ నుంచి ఇప్పుడే వారు చెప్పారు వారు కూడా ఒక 200 సీటర్
మన కి ఇక్కడే ఒక 200 సీట్ల మొదలు కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటే చదువుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్ సర్వీస్ లో ఇనిషియల్ గా మీకు అవకాశం కల్పించి ఆ తర్వాత ఇక్కడ టాలెంట్ గనుక ఉంటే టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి చెప్పినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది ఎందుకు ముఖ్యం అంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదమే దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశమే నీళ్లు నిధులు నియమకాలు నీటి విషయంలో జరిగిన అన్యాయం లేదా తెలంగాణకు జరగాల్సిన న్యాయం జరగలేదని నిధుల విషయంలో కూడా తెలంగాణలో ఉన్న నిధులను గనుక ఇక్కడే ఖర్చు పెడితే మంచి జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆలోచన నియమకాల విషయంలో మన పిల్లలకి కొలువులు రావాలనే ఉద్దేశం తప్ప తెలంగాణ సాధన వెనుక ఇంకా వేరే ఎజెండా ఏమీ లేదు స్వయం పాలనలో ఈ మూడు అంశాల్లో సంపూర్ణంగా న్యాయం చేయాలి అనేదే కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఆశయం దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మీ తల్లిదండ్రులు మీరు అందరం కలిసికట్టుగా పోరాటం చేసి అల్టిమేట్ గా 8 ఏళ్ల కిందట రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి 8 ఏళ్ల కింద రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అనేది కూడా ఒక్కసారి సంక్షిప్తంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను నీళ్ళల్లో నీళ్ళు నిధులు నియమకాలు నీళ్ళల్లో తెలంగాణ ఈ రోజు భారతదేశంలో ఈ సంవత్సరం మరి ఆగస్టు 15 వస్తే 75 సంవత్సరాలు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని ఒక అద్భుతమైన పనిని తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 మిలియన్ అంటే 1 కోటి ఇండ్లకి పట్టణం కావచ్చు పల్లె కావచ్చు తాండా కావచ్చు గిరిజన గూడెం కావచ్చు ఎక్కడానే తేడా లేకుండా కోటి ఇండ్లకి ఈరోజు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చి ఆడబిడ్డలు బయటికి రోడ్డు మీదకి బిందెలు పట్టుకుని వచ్చే దుస్థితిని తప్పించిన మొట్టమొదటి రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది మాటల్లో చెప్పినంత ఈజీ పని కాదు ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ నిజంగా మాటల్లో చెప్పినంత ఈజీ పని అయిపోతే 75 ఏళ్లలో ఎప్పుడో ఎవరో ఒకరు చేసిందురు కానీ ఎవరికి ఆలోచన రాలేదు ఆ కల్పన కూడా రాలేదు దాంతో పాటు దాన్ని నెరవేర్చాలి ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడు ఒక సవాలుని పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చేరి తీరాలి గమ్యం చేరి తీరాలి అనే ఒక పట్టుదలతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మనం దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించినాం నీళ్ల విషయంలో ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే మీ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు గర్వంగా చూపెడతా ఉన్నారు అంకుల్ ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది నేను వారిని చిన్నప్పటి నుంచి అంకుల్ అంటా ఎందుకంటే నేను సంజయ్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ మేము అందుకే చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నాకు తెలుసు అందుకే చిన్నప్పటి నుంచి అంకుల్ అనేది అలవాటైపోయింది ఆయన నాకు చెప్తా ఉన్నారు ఈ ఫ్లడ్ ఫ్లో తవ్వుతున్నప్పుడు మొదలు మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది దీనివల్ల అని కానీ ఈరోజు కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి ఫ్లడ్ ఫ్లో 300 రోజుల పైచిలకు నీళ్లతో కలకల్లాడే పరిస్థితి వచ్చింది ఒక రిజర్వాయర్ లాగా మారిపోయింది దీనివల్ల రెండు వైపులా ఉన్న వేలాది మంది రైతులు సంబరపడుతున్నారు అక్కడ పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే కింద ఇగో మా రవిశంకర్ అన్న చొప్పదండి కాన్సెన్సీ దాకా మిడిమానేరు దాకా బ్రహ్మాండంగా ఫ్లడ్ ఫ్లో వల్ల రెండు వైపులా మరి ఈరోజు రైతులు లిఫ్ట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా నీళ్లు పొందుతున్నారని వారు చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అద్భుతం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఒక అద్భుతమైన ఎజెండా ప్రణాళిక బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయలేదు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా చేతిలో ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు లేవా పారేసిండ్రా ఉన్నోళ్ళు ఫోన్లు ఉన్నోళ్ళు ఒకసారి ఫోన్ తీయండి ఒక్కసారి ఫోన్ తీయండి ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి చెప్తాను ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి ఓపెన్ అయిందా లేక నెట్వర్క్ ప్రాబ్లమా అయిందా గూగుల్లో ఒక టైప్ చేయండి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను గూగుల్ని అడిగినా నిన్ను కాదు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏం సమాధానం వచ్చింది వాళ్ళని అడుగుతున్న తమ్ముడు టైపింగ్ చాలా స్లోగా ఉంది కొరుట్ల గట్టిగా వినబడతలేదు అందులో వచ్చిందా ఒకసారి చూపెట్టండి వచ్చిందా ఇక్కడ ఇక్కడ రాలేదా ఇక్కడ ఫోన్లే లేవా వచ్చిందా ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నది ప్రపంచంలో 200 పైచిలకు దేశాలు ఉన్నాయి మనం ఎప్పుడు వింటూ ఉంటాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అదేదో 3 గార్జెస్ అంట చైనా వాడు కట్టాడంట
అమెరికాలో ఇంకేదో ఉంటదంట, ఇంకా అక్కడెక్కడో ఇంకేదో ఉంటదంట అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ బయట వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినంత ఈజీగా మన వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే ప్రపంచంలో నిర్మాణం చేయబడినంత అతిపెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ఘనత అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏం జరిగింది అతి తక్కువ సమయంలో 4 ఏళ్లలో? జనరల్గా అప్పుడెప్పుడో నెహ్రూ గారు కొబ్బరికాయ కొట్టిపోతే ఎస్ఆర్ఎస్పీకి మొన్నటిదాకా కూడా ఇంకా కాల్వలు తవ్వుతానే ఉన్నాం. 64 నుంచి 1964 అంటే నేను కూడా పుట్టలేదు, విద్యాసాగర్రావు గారు పుట్టినమో కానీ నేనైతే పుట్టలే. అప్పుడు 64లో విద్యాసాగర్రావు గారు పుట్టినప్పుడు మొదలైన ప్రాజెక్టు, ఇప్పుడు సంజయ్ ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిననుకో అక్కడ దాకా నడుస్తూనే ఉన్నది, ఇంకా కాల్వలు తవ్వుతూనే ఉన్నారు. అంటే ఒక ప్రాజెక్టు భారతదేశంలో మొదలు పెడితే దశాబ్దాలు కట్టడం అనేది ఆనవాయితీ. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 8 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రంలో 4 ఏళ్లలోనే పక్క రాష్ట్రాలతో పంచాయతీలు ఉంటే అవన్నీ తశ్వ చేసుకొని అవన్నీ సెటిల్ చేసుకొని మహారాష్ట్రతో పంచాయతీ లేకుండా ఆంధ్రాతో పంచాయతీ లేకుండా 4 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ కట్టుకున్నాం. ఏమైంది దీనివల్ల? ఏమైందంటే 82 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుండి నీళ్లు లిఫ్ట్ చేసి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా. లిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో బోర్ ఉంటుంది, బోర్వెల్ ఉంటుంది కదా ఇంట్లో, కానీ లేకపోతే మనకు బాయికాడ కానీ లేకపోతే పక్కకు ఎక్కడన్నా వాడకట్ల కానీ ఒకటి ఉంటుంది, అది ఒత్తంగానే నీళ్లు కిందికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఏది కింద 200 ఫీట్లో 300 ఫీట్లో లోపలికి వెళ్ళి నీళ్ళు పైకి వస్తాయి. ఒక ఇంజెక్షన్ గురించి ఎట్లా వస్తాయో నీళ్లు అట్లా వస్తాయి. కానీ ఈ విషయంలో ఎంత పెద్ద కెపాసిటీ అంటే 82 మీటర్లు సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి నది నుంచి హైదరాబాద్కు దగ్గర ఉండే గజ్వేల్ దగ్గర కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది. అంటే 82 మీటర్లు ఎక్కడ, 618 మీటర్లు ఎక్కడ, అంటే దగ్గర దగ్గర 470 పైచిల్కు మీటర్ల పైకి, సగం కిలోమీటర్ మీదికి నీళ్లు ఎత్తి పోస్తున్నాం. ఆ నీళ్లు కూడా 1-2 చిన్న చితక బోర్వెల్ పోసినంత కాదు, దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకొని పోతా ఉన్నాం. మొత్తం 45 లక్షల ఎకరాలకి నీళ్లు, ఒక పంటకి 45 లక్షల ఎకరాలు, రెండు పంటలు అనుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. సో నీళ్ల విషయంలో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, మన చెరువులు బాగైనాయి. మిషన్ కాకతీయ ద్వారా పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కాళేశ్వరం లాంటి, తద్వారా ఈరోజు తెలంగాణ అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు పక్కనే ఉన్న నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు బొగ్గుతోని గోడల మీద రాసిందంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసిందంట. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు 1.5 కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇలా రుజువు చేసి మన ప్రాంత రైతులందరికీ కూడా కడుపు నిండే విధంగా, ఆహార శుద్ధి పరిశ్రమలు వచ్చే విధంగా, మన తెలంగాణలో వచ్చిన వ్యవసాయ సమృద్ధి వల్ల, ఇక్కడ వచ్చిన ఉత్పత్తుల వల్ల ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా మన దగ్గరికి తరలి వచ్చే విధంగా అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాం. అప్పుడెప్పుడో ఆంధ్రాలో గోదావరి జిల్లాలో ఎవరో ఒక బ్రిటిష్ ఆయన కాటన్ గారు, సార్ అర్దర్ కాటన్ అని చెప్పి ఆయన ఒక 2 ప్రాజెక్టులు కడితే, 2 బ్యారాజులు కడితే ఇప్పటికీ ఆయనకు విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆయనకు ప్రతి సంవత్సరం దండలేసి అక్కడ రైతులు తలుచుకుంటూ ఉంటారు. సరే, ఒకటి మాత్రం పక్క, ఎవరు ఒప్పుకున్నా ఈరోజు ఒప్పుకోకపోయినా భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది మొత్తం భారతదేశం కేసీఆర్ గారి వైపు చూసి ఈయన అద్భుతాలు చేసినారు ఇరిగేషన్ రంగంలో అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఇది నా మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక నిధుల విషయానికి వస్తే, నీళ్లు, నిధులు, నియామకాలు, నిధుల విషయానికి వస్తే మొదటి నుంచి మనం చెప్పింది ఒకటే, తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు పెడితే ఇక్కడ అద్భుతాలు చేయవచ్చు అని చెప్పినాం మనం. ఏం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? ఏం జరిగింది అంటే తెలంగాణలోని పేదవాడి మొహం మీదకి చిరునవ్వు వచ్చింది. తెలంగాణలో గతంలో పెన్షన్లు ఉండేది, కానీ ఆ పెన్షన్ ఎంత ఉండేది? 200 రూపాయలు ఉండేది. 29 లక్షల మందికి సంవత్సరానికి 800 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 200 రూపాయల పెన్షన్ మీ తాతని అడిగినా, మీ అమ్మమ్మని అడిగినా, నాయనమ్మని అడిగినా చెప్తారు మీకు. లేదా మీ పక్కింట్లో ఉండే ఒక బీడీలు జుట్టే అక్క ఉంటే, చెల్లె ఉంటే, మీ ఇంట్లో ఉండే ఒక అక్క కానీ చెల్లె కానీ ఉంటే, ఒంటరి మహిళ ఉంటే, నేతన్న ఉంటే, గీత కార్మికుడు ఉంటే వాళ్ళని అడిగితే మీకు చెప్తారు 200 పెన్షను 10 రెట్లు పెరిగింది, 2000 రూపాయలైంది. 500 రూపాయల పెన్షన్ గతంలో వికలాంగులకు వస్తే ఈరోజు అది 3000 అయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వం 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, 800 కోట్లు ఖర్చు పెట్టేది సంవత్సరానికి. ఈరోజు మన ప్రభుత్వం 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నది,
పదివేల కోట్ల పైచిలకు ఖర్చు పెడుతున్నది కేవలం ఒక ఆసరా పెన్షన్ల మీద. ఇది ఒక మత్సుకు ఒక ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఏం జరిగింది పేదవాడికి తెలంగాణ వచ్చిందంటే, అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఒక మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి పేరుతో, అదేవిధంగా ఒక పిల్లోడు స్కూల్కి పోతానంటే ఈరోజు బ్రహ్మాండంగా ఆ బడిలో బాగు చేసుకోవడానికి 7300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి అనే కార్యక్రమం వచ్చింది. ఒక విద్యా యజ్ఞం జరుగుతూ ఉంది. అదే పిల్లోడు భోజనం చేస్తానంటే సన్నబియ్యంతో చక్కటి నాణ్యమైన భోజనం, ఆ తర్వాత నేను గనక పై చదువులు చదువుకుంటాను ఇంటర్మీడియట్కి పోతానంటే ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఆ పైన పోతా ఇంకా నేను చదువుకుంటాను అంటే డిగ్రీ చదువుకున్నా ఇంజనీరింగ్ చదువుకున్నా మెడిసిన్ చదువుకున్నా ఫీజు రీఇంబర్స్మెంట్ సపోర్ట్ ఉన్నది. ఇది కాదు నేను విదేశానికి పోతా పై చదువులు ఓవర్సీస్ చదువుకుంటా అంటే భారతదేశంలో నాకు తెలిసి ఒకే ఒక్క రాష్ట్రం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరుతో 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మరి 65-70 ఏళ్లలో జరిగిన పనులు ఎట్లా జరిగినాయి అంటే ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నిధులు ఇక్కడే ఖర్చు పెట్టడం వల్ల ఇరిగేషన్ చేసుకుంటున్నాం, రోడ్లు బాగు చేసుకుంటున్నాం, ఎట్లా ఉండే కోరుట్ల మున్సిపాలిటీ, మెట్పల్లి మున్సిపాలిటీ ఇవాళ కొద్దిగా ముఖం తెలివికొచ్చి కొద్దిగా అందంగా తయారైనాయి. ఇంకా చేయాల్సిన పని ఉంది, చాలా ఉంది. మంచి మార్కెట్లు కట్టుకుంటున్నాం, వైకుంఠ ధామాలు కట్టుకుంటున్నాం, ప్రజలకు కావాల్సిన అవసరాలు కనీస అవసరాలు ఏవైతున్నాయో మౌలిక వసతులు అవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిధుల విషయంలో తెలంగాణ సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే మీ అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. నా సొంత కవిత్వం కాదు, మీరు పోటీ పరీక్షల్లో కూడా మిమ్మల్ని అడుగుతారు, దయచేసి జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో భౌగోళికంగా జియోగ్రాఫికల్గా 11వ పెద్ద రాష్ట్రం, భౌగోళికంగా 11th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 12th లార్జెస్ట్, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం, భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళు మొన్న అక్టోబర్ 2021లో ఒక నివేదిక విడుదల చేసినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. భారతదేశాన్ని నడుపుతున్న ఆర్థిక చోదక శక్తుల్లో, ఎకనామిక్ ఇంజన్స్లో తెలంగాణ స్టాండ్స్ 4th. అంటే మనకంటే 7 పెద్ద రాష్ట్రాలు ఉంటే వాటిని తలదన్ని, వాటిని క్రాస్ చేసి ఈరోజు తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో, భారతదేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే రాష్ట్రాల్లో ఒకటిగా ముందు నిలిచింది. ఏం జరిగింది మరి ఇన్ని ఈ నిధులు ఇంత లభ్యంగా ఉండడం వల్ల అంటే, ఇవాళ తెలంగాణ ఒక అద్భుతమైన సమ్మిళితమైన అభివృద్ధి సాధిస్తున్నది, హోలిస్టిక్ డెవలప్మెంట్. ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. ఒకవైపు వ్యవసాయం కొత్త పుంతలు దక్కుతున్నది, మనం పండించే పంటను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కూడా కొనలేము అని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం 119% విస్తరించింది తెలంగాణలో. మరొకవైపు ఐటీ రంగం దూసుకొని పోతున్నది. తెలంగాణ వచ్చినాడు ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు, మొన్న జూన్1 నాటికి 183,000 కోట్లు, అంటే 300% వృద్ధి రేటు ఐటీలో సాధించుకున్నాం. ఒకవైపు పర్యావరణం పెరుగుతున్నది, గ్రీన్ కవర్ పెరుగుతున్నది, హరితహారం లాంటి కార్యక్రమం ద్వారా 7.7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణది. మరొకవైపు ఇండస్ట్రియలైజేషన్ కూడా పెరుగుతున్నది, పర్యావరణ హితంగా పరిశ్రమల స్థాపన కూడా జరుగుతూ ఉన్నది. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా ఈరోజు మెట్ల చిట్టాపూర్ లాంటి ప్రాంతంలో, కొరుట్ల లాంటి ప్రాంతంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తూ ఉన్నారు. వివిఫై లాంటి సంస్థ కోరుట్లలో ఒక సెంటర్ పెట్టడానికి ముందుకొస్తూ ఉంది. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది, తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. జోడెద్దుల మాదిరిగా పేదవాడు సంపన్నుడు ఇద్దరినీ ఒకటే దృష్టితో తెలంగాణ ప్రభుత్వం సమదృష్టితో చూస్తూ ఇద్దరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంది. ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి భారతదేశంలో ఎక్కడా లేదో నిర్వివాదంగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను, ఎన్నో ప్రాంతాలు పోతూ ఉంటాను. ఈ స్టాటిస్టిక్స్ నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. నేను చెప్పిన ప్రతిదీ కూడా ఆ లెక్కల అనుగుణంగానే నేను చెప్తా ఉన్నా. సో నిధుల విషయంలో, నీళ్ల విషయంలో తెలంగాణ విజయాలు సాధించింది. నియామకాల విషయానికే వస్తే, ఉద్యోగాల విషయానికే వస్తే, ముఖ్యంగా ఈరోజు భారతదేశం యొక్క శక్తి ఏంది, భారతదేశం యొక్క బిగ్గెస్ట్ రిసోర్స్ ఏంది, బిగ్గెస్ట్ అసెట్ ఏంది అంటే, మన జనాభా 140 కోట్ల దాకా ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. కానీ భారతదేశం యొక్క అతిపెద్ద శక్తి ఎవరు అంటే యువతరం. ఎందుకు? ఎందుకు అంటే భారతదేశంలోని 50% జనాభా ఈరోజు 27 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్నది. భారతదేశంలోని 65% జనాభా ఈరోజు 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్నది. అంటే వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, అంటే 75-80 కోట్ల మంది యువత భారతదేశంలో ఉన్నారు. మరి ఈ యువత కనుక సరిగ్గా
తమ ఆలోచనల్ని సవ్యమైన దృష్టిలో గనుక పెట్టి సవ్యమైన పద్ధతిలో గనుక ఆలోచన ముందుకు తీసుకొని పోతే తమ కాళ్ళ మీద తాము నిలబడతాం లేదా మాకు చదువుకుంటే సరైన శిక్షణ పొందితే సరైన నైపుణ్యాన్ని సంతరించుకుంటే తప్పకుండా వస్తున్న అవకాశాల్లో నాకు ఉంటది నాకు అవకాశం ఉంటది అని మీరు గట్టిగా అనుకుంటే మీకు ఆకాశమే హద్దు ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రభుత్వ రంగంలో తెలంగాణ ప్రభుత్వ కొలువుల్లో ఇప్పటికే 132,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మీకు తెలుసు మీరందరూ ఇక్కడ ఎందుకున్నారో ఒక 90,000 ఉద్యోగాలు మళ్ళీ మొన్ననే ప్రకటన వచ్చింది వాటి శిక్షణ కార్యక్రమం ఈ రోజు మరి మీ ఎమ్మెల్యే గారు మీ సంజయ్ గారు ఈ రోజు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కూడా మీకు పెట్టి మొత్తం 350 మంది పిల్లలు ఇప్పటికే రిజిస్టర్ అయినారని చెప్తున్నారు రాబోయే 3 నెలల పాటు దయచేసి ఆ సెల్ ఫోన్లు పక్కకు పెట్టండి ఆ సోషల్ మీడియా తక్కువ చూడండి ఆ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇంకా మిగతా ఏమనే ఇన్స్టాగ్రామ్లు ఏం చూస్తారు ఇంకా మీరు ఏమిటిది ఇన్స్టానా జర్ర కొద్ది రోజులు ఆ ఇన్స్టా రీల్స్ బంద్ చేసి ఆ మిగతా అన్నీ కూడా ఒక 3 నెలలు గట్టిగా పక్కకు పెట్టి ఏం కాదు 3 నెలలు ముట్టుకోకపోతే భూమి ఏం కూలిపోదు ఇన్స్టాగ్రామ్ బంద్ చేసుకోడు వాడు ఉంటుంది అది 3 నెలల తర్వాత కూడా ఉంటుంది మీరు ఈ 3 నెలలు తదేకమైన దీక్షతో మీరు పరీక్షలకు ప్రిపేర్ కండి ప్రిపేర్ అయితే ఇక్కడే మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సంజయ్ గారి నేతృత్వంలో ఇక్కడనే ఉచితంగా మీకు మెటీరియల్తో పాటు భోజనం కూడా మీకు నాణ్యమైన భోజనం కూడా వాళ్ళే పెట్టిస్తారు మీరు ఇంటికి పోయే అవసరం కూడా లేదు ఇంటి నుంచి తెచ్చుకునే అవసరం కూడా లేదు బ్రహ్మాండమైన భోజనం దాంతోపాటు మీరు ఇక్కడే కూర్చొని ఇక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు దాంతోపాటు మంచి ఇన్స్ట్రక్టర్స్ కూడా పెట్టి మీ అందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి పోటీ పరీక్షలకు పూర్తిగా సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఈ సెంటర్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనివల్ల మీరు సాధించగలిగేది ఏమంటే మీరు గట్టిగా కొట్లాడితే గట్టిగా కష్టపడితే ఎందుకంటే అక్కడ 100,000 ఉద్యోగాలు ఉన్నాయి రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటారు కావచ్చు అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 10 పైన ఉంటుంది పోటీ మరి గట్టిగా చదివితే తప్ప ఉద్యోగం రాదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే గట్టిగా చదవండి ఈ 3 నెలలు ఫోకస్ చేయండి ఎంత ప్రయత్నం చేసి ఒకవేళ సాధిస్తే సంతోషం మొన్న చాలా సంతోషం ఒకటి అనిపించింది పెద్దపల్లికి సంబంధించి ఒక అమ్మాయి గురించి చదువుతూ ఉంటే పేపర్లో ఒకతే అమ్మాయికి పెద్దపల్లికి సంబంధించి ఒకే అమ్మాయి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అమ్మాయి అమ్మాయ అబ్బాయి గుర్తులేదు ఒక్కరే ఆ వ్యక్తికి 8 ఉద్యోగాలు వచ్చినాయి అంటే పరీక్షల్లో ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ రాస్తే 8 ఉద్యోగాలు వచ్చినాయి ఆ 8లో ఆయన ఇష్టమున్న చూస్ చేసుకుంటాడు నేను ఫలానా దానికే పోతాను నా ఇష్టం అని చెప్పి చూస్ చేసుకునే పరిస్థితి ఉండాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే ఈ 3 నెలలు గట్టిగా కష్టపడితే మీరు తప్పకుండా ఆ ఉద్యోగాన్ని కొట్టే స్థాయికి మీరు చేరుతారు ఎందుకంటే అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీరు అందిపుచ్చుకోకపోతే అది మన తప్ప అవుతుంది తప్ప ఇంకోటి కాదు రెండో మాట కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా పరీక్షలో సక్సెస్ అయితే సంతోషం కాకపోతే కూడా బాధపడేదేం లేదు ఎందుకంటే స్వయం ఉపాధి అవకాశాలు బోలెడున్నాయి తెలంగాణలో ఇప్పటికే 19,000 పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేదానికి వస్తూ ఉన్నాయి మీరు చదివితే ఆ చదువు నిష్ఫలం కాదు వ్యర్థం కాదు వృధా కాదు తప్పకుండా ప్రైవేట్ రంగంలో మీరు ఎక్కడైనా పోయి అప్లై చేస్తే మీ తెలివికి మీరు ప్రిపేర్ అయిన దానికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవలం ప్రభుత్వ కొలువు మాత్రమే కాదు అవసరమైతే ప్రైవేట్ రంగంలో కొలువులకు కూడా తయారయ్యే విధంగా మీరు గట్టిగా చదవాలన్న విజ్ఞప్తి దాంతోపాటు మూడవది ఒకవేళ నేను ఇతరుల దగ్గర పనిచేయను నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అనే ఒకవేళ ఆసక్తి ఒక కొత్త ఆలోచన ఏదైనా నాకుంది నేను కూడా ముందుకొచ్చి చేస్తాను అంటే మీకోసమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక టీ హబ్ పెట్టినా ఒక వి హబ్ పెట్టినా ఒక అగ్రి హబ్ పెట్టినా ఇవన్నీ మీకోసమే కొత్త ఆలోచనలు ఉండే పిల్లల కోసం కొత్త కొత్త అవకాశాలు మేము ప్రపంచం కోసం కొత్త పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక ఆలోచన ఉన్న మీకోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా తయారు చేసే ప్రయత్నంలో కూడా ఉంది అంటే స్వయం ఉపాధి ఉంది ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ రంగంలో అవకాశాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే కొంత బద్ధకం వదిలించుకొని ఫోన్ పక్కకు పెట్టి కావలసిన స్కిల్ను సంతరించుకుంటే మీకు తిరుగులేదు పెద్దలు ఒకటే మంత్రం చెప్తారు మీరు ఎవరిని అడిగినా కూడా పారిశ్రామికవేత్తల్ని స్కిల్ అప్ స్కిల్ రీస్కిల్ అంటే జీవితం అంతా కూడా నిరంతరం ఒక విద్యార్థి మాదిరిగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాన్ని అందిపుచ్చుకోకపోతే ఇప్పుడు మీకు తెలుసు ఫోన్ మోడల్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఫోన్లో సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అట్లాగే మనం కూడా మన స్కిల్ సెట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే మనం కూడా మనలో ఉండే టాలెంట్ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోకపోతే మనం కూడా రిడండెంట్ అయిపోతాం మనం కూడా మార్కెట్కి పరిశ్రమకి అవసరం లేకుండా పోతాం కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ కూడా పెట్టి మీరు వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణను కూడా మీరు గౌరవ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు ఆలోచన చేసి జగిత్యాల కేంద్రంగా కనుక స్కిల్ సెంటర్ పెట్టినట్టయితే
అటు జగిత్యాలకి ఇటు నాకు ఒకటిని టాస్క్ కూడా పెట్టండి. నాకు ఒకటి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఒక స్కిల్ సెంటర్ ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. టాస్క్ అని ఇంకోటి ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని. చదువుకున్న పిల్లలకి లేదా ఇతర వృత్తి పనుల్లో పోవాలనుకునే వారి కోసం కూడా చక్కటి నైపుణ్య శిక్షణ ఇచ్చే అవకాశం మన జిల్లాలోనే ఉంది, ఎక్కడో పోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏదో చిన్న పని నామోషి పని అని, స్టార్ట్ అయినప్పుడు అందరం చిన్నగానే స్టార్ట్ అవుతాం, చిన్న ఉద్యోగంలోనే స్టార్ట్ అవుతాం, కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ చిన్న పని అది పెద్ద పని అని నామోషికి పోకుండా, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కోరుట్ల నుంచి, జగిత్యాల నుంచి, మా సిరిసిల్ల నుంచి, వేములవాడ నుంచి, పక్కనే ఉండే బాల్కొండ నుంచి వేల సంఖ్యలో దుబాయ్లో గల్ఫ్లో ఉంటారు మనోళ్ళు. అక్కడ కలుస్తుంటాం మేము పోయినప్పుడు. ఇక్కడ మీ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా గల్ఫ్లో? ఎవరు లేరా? మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేరా? చుట్టాలు ఎవరు లేరా? ఉన్నారా? గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే గల్ఫ్కి పోతే అక్కడ పోయినప్పుడు నేను క్యాంప్లలోకి పోయినా, మాట్లాడినా, అడిగిన వాళ్ళను ఎంత సంపాదిస్తారని అడిగిన, నెలకు ఒక 20,000 25,000 సంపాదిస్తాము, ఇంటికి ఒక 10,000 పంపుతాం, మిగతా ఇవి మా ఖర్చులు అయిపోతాయి అన్నారు. నేను అన్న ఆ 20,000 కాదు 30,000 సంపాదించుకునే అవకాశం ఇవాళ మన తెలంగాణలోనే ఉన్నది, ఆడికెళ్ళి ఇటు దాకా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగిన నేను. మనోళ్ళకి ఏంటంటే మనకాడ పనిచేసుడు నామోషి, ఇక్కడ పనిచేసుడు నామోషి, ఇక్కడ సెంటరింగ్ పనిచేయాలంటే నామోషి, ఇక్కడ ప్లంబింగ్ పనిచేయాలంటే నామోషి, ఇక్కడ కార్పెంటర్ పనిచేయాలంటే నామోషి. అదే ఎవడు కనవడని కాడ, ఎవడు తెలియని కాడ ఆడ చేయాలంటే మాత్రం పర్వాలేదు, అక్కడ ఎర్రటి ఎండలల్లో 47-50 డిగ్రీలు ఎండలలోనే పనిచేస్తారు. మళ్ళీ మిగిలింది ఏంటంటే ఏం లేదు, భార్య పిల్లలు ఉండరు, చుట్టపోడు లేడు, ఆడ ఇంత ఇరికిరికి కొంపలలో ఉండాలి, ఆడ ఇరికిరికి రూమ్లలో ఉండాలి, మళ్ళీ ఆడ అవస్థలు పడాలి, ఎవరన్నా అక్కడ ఏమైనా ఆపత వచ్చినా సంపత వచ్చినా ఎవడు ఉండడు. ఎంత ఘోరంగా ఉంటుందంటే పరిస్థితి మాకు తెలుసు. అందుకే మేము ప్రభుత్వ తరఫున కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే ఉపాధి అవకాశాలు బోలెడున్నాయి. ఇక్కడ ఇటుక బట్టీలకు పోతే మొత్తం ఒరిస్సా సోదరులు ఉంటారు, రైస్ మిల్కు పోతే మొత్తం బీహార్ సోదరులు, ఇంకో కాడికి పోతే కన్స్ట్రక్షన్ కాడికి పోతే రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉండరు. అదేం విచిత్రం, మన వాళ్ళు ఎక్కడున్నారు? దుబాయ్లు ఉన్నారు. మరి ఇదేం కథ? మన దగ్గర హైదరాబాద్లోనేమో బిల్డింగ్లు జోరుకు కడతారు, అక్కడ మనోడు ఎవడు కనబడాడు? ఏడున్నర రూపాయి అంటే దుబాయ్లా, అబుదాబీలా, ఆడ రియాద్లా, షార్జాలా, ఇంకోకాడ ఇంకోకాడ ఏం సాధిస్తున్నాం మనం? ఈ ఆలోచన మనం చేసుకోకపోతే, ఇక్కడ వచ్చే అవకాశాలు మనమే అందిపుచ్చుకోవాలని ఆలోచన చేయకపోతే, ఇక్కడ ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మంత్రి గారి సారథ్యంలో నడుస్తున్నది, మన ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో, దానిలో మన వాళ్ళే ఇక్కడ ప్లంబర్లు కానీ కార్పెంటర్లు కానీ, ఏ వృత్తి కూడా చిన్నది కాదు, కడుపు నిండా మన పిల్లలకి బువ్వ పెట్టే వృత్తి, ఆత్మగౌరవంతో ఎవరిని ఇతరుని కడుపు కొట్టకుండా చేసే ఏ వృత్తి చిన్నది కాదు. అంతేగాని నామోషిగా ఫీల్ అయ్యి మనం ఏదైతే చిన్న ఉద్యోగం అది పెద్ద ఉద్యోగం, వేరే కంట్రీ ఫారెను అట్లా కాదు. మనం ఉన్న కాడనే భార్య పిల్లలతో చక్కగా పనిచేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పుడు దయచేసి ఈ ప్రాంతంలోని మా సోదరులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చిన మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు మాత్రం రాబోయే 3 నెలల పాటు, ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 132,000 ఉద్యోగ భర్తీ చేసి మరొక 90,000 ఉద్యోగ భర్తీకి పిలిపించిందో, అందులో ముఖ్యంగా మీ కోరుట్ల నియోజకవర్గంలో మీ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో, మీ సంజయ్ గారి నేతృత్వంలో మీరే మా సిరిసిల్ల వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగాలు మీరు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను కోరుకోగానే అయిపోతుంది. మరి మీరు చదవాలా, మీరు చదవాలా? మీరు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు నాకు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేవు, ఒక్క తెలంగాణ మాత్రమే. అది కేసీఆర్ గారు పోరాడి రాష్ట్రపతి దగ్గర దాకా పోయి కొట్లాడి ఒప్పించిన కొత్త జోనల్ విధానం. మరి దాన్ని మీరు అందిపుచ్చుకోకపోతే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలోనే అవకాశాలు కల్పించాలి, లేకపోతే కరీంనగర్ వాళ్ళు ఇంకొకలో మీ ఉద్యోగాలు వేసుకపోతారని చెప్పి జగిత్యాల కొత్త జిల్లా చేసి ఈ జిల్లా ఉద్యోగాలు ఈ జిల్లాకే పెడితే కూడా మీరు అందిపుచ్చుకోకపోతే ఇక అంతకంటే మేం చేయగలిగింది ఏం లేదు. అమ్మైనా సరే అన్నం వండి పెడుతుంది, కావాలంటే కల్పిస్తుంది, నోట్లో పెట్టి తినబెట్టి ఆ తర్వాత ఆమెనే నమిలి మింగి మొత్తం అదైతే చేయలేదు కదా. ప్రభుత్వం కూడా మీకోసం ఉద్యోగ కల్పన చేస్తున్నది, కోచింగ్ సెంటర్లు పెడుతున్నది, ఉచితంగా మెటీరియల్ ఇస్తున్నది. ఇక ఇది చదివి అందిపుచ్చుకొని ఫోన్లు పక్కకు పెట్టి 3 నెలలు కష్టపడవలసిన బాధ్యత మీది, అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా చెల్లెళ్ళందరికీ, మా తమ్ముళ్ళందరికీ, ఓపికగా విన్నట్టు నటించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.